హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మంచి ముత్యాలు. యార్లగడ్డ సరోజినీ దేవ్ గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదామా. ఉదయం 9 గంటలైంది. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు ఎవరికి నచ్చిన ధోరణిలో వారు అలంకరించుకుని డైనింగ్ హాల్కి బయలుదేరారు. దారిలో ఒకరినొకరు పలకరించుకుంటూ డైనింగ్ హాల్కి చేరారు. ఇందులో కొంతమంది హాస్యంగా చెణుకులు విసురుతూ పరిహాసాలు ఆడుకుంటూ ఇడ్లీ తినసాగారు. డైనింగ్ హాల్కి చేరిన అమ్మాయిల టిఫిన్ కాఫీలు అయ్యేసరికి కనీసం 1/2 గంట పైగా టైం కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వడ్డించే సప్లయర్సు వారి చతురోక్తులు నవ్వు తెప్పించినప్పటికీ తమ పని తాము చేసుకుని ముందుకు వెళుతుంటారు. పర్యవేక్షణకి వార్డునొచ్చినప్పుడు మాత్రం మహాబుద్ధిమంతులైపోతారు అమ్మాయిలు. అల్లరి అమ్మాయిల్లో కలవంది ఒక విజయ మాత్రమే. అందరి మధ్యలో కూర్చోక ఒక చివర కుర్చీలో కూర్చుంటుంది. తను తినగలిగింది గబగబా తినేసి తన రూమ్కి వచ్చేస్తుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు, అవసరం పడితేనే మాట్లాడుతుంది. బుద్ధవతారమని స్నేహితురాళ్లు హేళం చేసినా నవ్వి ఊరుకుంటుంది. ఎప్పుడూ నిరాడంబరంగా నిండుగా హుందాగా ఉండే విజయ్ అంటే చాలామంది ఇష్టపడతారు. మనతో మాట్లాడదు, కాలేజీ ఉంటేనే తప్ప బయటకొచ్చేది కాదు. లేకపోతే రూమ్లోనే కూర్చుని పుస్తకాలు తిరగేస్తూ నోట్సు డిక్టేట్ చేస్తూ ఉంటుంది. అది కొంతమంది ఆడపిల్లలకి గిట్టదు. ఏదో ఒకటి సూటిపోటిగాని తృప్తిపడతారు. వారు అనేది తననేనని తెలిసినా బాధపడదు. నవ్వి ఊరుకుంటుంది విజయ. వారి మీద కోపం మాత్రం తెచ్చుకోదు. ఆదివారం వచ్చిందంటే చాలు, ఒక్క ఆడపిల్ల రూమ్లో ఉండదు. సినిమా కానీ చుట్టాలింటి కానీ ఉదయం 8 గంటలకి హాస్టల్ రూమ్ నుంచి బయలుదేరతారు. తిరిగి రాత్రి 9 గంటలకి హాస్టల్ రూమ్ చేరతారు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళతారు, ఒక హ్యాండ్ బ్యాగ్ తప్ప. తిరిగి వచ్చేటప్పుడు మొయిలినంత బరువుతో వస్తారు. పెద్దవారు ఇంటి వద్ద నుంచి డబ్బు పంపే వరకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి మరీ తెప్పించుకుంటారు. వాటిని ఖర్చు పెట్టేందుకు 2 ఆదివారాలు సరిపోతాయి. ఆ తర్వాత డబ్బున్న స్నేహితురాలు వెంట పడతారు అప్పు కోసం. ఆమె దగ్గర కూడా అయిపోతే స్పెషల్ ఫీజులు కట్టాలన్న అబద్ధంతో మరలా ఇంటికి ఉత్తరం రాయడం, డబ్బు తెప్పించుకోవడం షరా మామూలే. ఎందుకు చేస్తారు వీళ్ళు? డబ్బు విలువ తెలీదా, లేక విలాసమైన జీవితానికి అలవాటు పడి ఇలా చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది విజయ. స్పెషల్ ఫీజులని ఇంటికి రాసి తెప్పించుకున్న డబ్బుతో కొనుక్కుని కట్టుకున్న చీరల ప్రదర్శన, వ్యాఖ్యానాలు, ఒకరి మీద ఒకరు విసురుకునే చెణుకులు వినలేక తన గదిలోకి వెళ్లి కూర్చుంటుంది విజయ. రోజుకో కొత్త రకం చీర కట్టుకోకపోతేనేం, ఇంటి వద్ద తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకపోతేనేం అనుకుంటుంది. తను అలా వీళ్లల్లా ఆదివారం వచ్చిందంటే బజార్ల వెంట పడకపోవడమే తనకి కొంత మేలైంది. తన తండ్రి గ్రామ పెద్ద, భూస్వామి, వితరణశీలి, బాగా బ్రతికినవారు. ఆయన మాటకి ఎదురు చెప్పగల ధైర్యం ఆ గ్రామంలో ఏ ఒక్కరికీ లేదు. ఆయన ధ్యేయం ఒక్కటే, కేవలం మగవాడికే చదువు పరిమితం కాదు, ఆడపిల్లకు కూడా చదువు అవసరం. తన కాళ్ల మీద తాను నిలబడగల శక్తి, స్తోమత ఇవ్వగలిగేది చదువు అన్న నమ్మకంతోనే విజయను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తున్నారు. కొడుకు శేషగిరిని లా చదివిస్తున్నారు. శేషగిరి లా పూర్తి చేసి లాయర్గా ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత, విజయ ఎంఏ పూర్తి చేసి లెక్చరర్గా స్థిరపడిన తర్వాత వివాహాలు చేయాలని నిర్ణయించుకున్నారు రాఘవయ్య. ఆయన ఆలోచనలు ఇలా ఉంటే హాస్టల్లో ఉంటున్న విజయ శేషగిరి పరిస్థితి మరొక రకంగా ఉంది. తండ్రి సకాలంలో డబ్బు పంపించక మెస్ బిల్లు, టర్మ్ ఫీజులు కట్టలేక క్లాసుకి నోటీసులు వస్తుంటే బిక్కచచ్చిపోతూ తల వంచుకోవాల్సి వస్తుంది. ఇలాగని తండ్రికి ఉత్తరం రాస్తే డబ్బు అందలేదు, త్వరలో పంపిస్తాను అని రాసిన 15 రోజులకి మనీ ఆర్డర్ వచ్చేది. వాటితోనే చాలా జాగ్రత్తగా గడుపుకొస్తుంటారు. కానీ ఇక్కడ రాఘవయ్య గారి పరిస్థితి మరొక రకంగా ఉంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. ఆ గ్రామంలో ఎవరొచ్చినా అతిథిగా రాఘవయ్య గారింటికి రావాల్సిందే. వేటికైనా చందాలు కావాలంటే ముందు రాఘవయ్య గారింటికి వచ్చిగాని మరొక ఇంటికి వెళ్లరు. తాతలనాటి మేడ ఆ గ్రామానికి ముకుటంలేని మహారాజు కోటలాగా ఎంతో దూరం కనిపిస్తూ ఉంటుంది. అడిగిన వారికి లేదనకుండా దానం చేయడంలో ఆయన కుడి చేతికి ఎముక లేదంటారు అందరూ. అందుకు ఏటా 4 ఎకరాలు అమ్మేస్తున్నారన్న సంగతి ఆ గ్రామస్తులకి తెలుసుగాని కొడుకిగాని కూతురికిగాని తెలీదు. అలా అమ్మినా ఒక్కసారే పొలం అమ్మిన తాలూకా డబ్బు చేతికి రాదు. అప్పుడు కొంత ఇచ్చి సరిపెడుతుంటారు. అదేమని అడగరు, పోనిలే అని సరిపెట్టుకునే మనస్తత్వం. అందువలన సకాలానికి పంపలేకపోవడం, తనలాగా అందరూ బాగుండాలనుకునే మనస్తత్వం. రాఘవయ్య గారు మధ్యవర్తిత్వం ఉంటే చాలు, అప్పిస్తామంటారు. వారి ఇబ్బంది తీరుతుందని తాను హామీ ఉండి అప్పిప్పించే మంచి మనసు.
సకాలానికి ఆపు చెల్లించకపోతే తాను తీర్చేవారు. కానీ తన మాట పోగొట్టుకునేవారు కాదు. అలా నష్టపోయింది మరికొంత. ఆయనకు తగిందే ఆయన భార్య అన్నపూర్ణ. తనకి లేకపోయినా ఆ సమయానికి వచ్చిన వారికి వడ్డించి తను మరలా వండుకు తినేది. అందుకే అంత ఆలస్యమైనా ఏమీ అనుకునేది కాదు. వారి ఆకలి తీర్చానన్న తృప్తితో తన ఆకలి మరిచిపోయేటంత సాధ్వీమణి. ఇక్కడ పిల్లలు ఎంత బాధపడుతున్నారో వారికి తెలీదు. తండ్రిని ఎదిరించగల ధైర్యం ఎవరికీ లేదు. అలాగని నిష్ఠూరంగానూ ఉత్తరాలు రాయలేరు. తండ్రి డబ్బు పంపే వరకు అలా పోస్టు మ్యాన్ కోసం ఎదురు చూడడమే. ఆ రోజు క్లాసుకి వెళ్లకుండా పోస్టు మ్యాన్ కోసం ఎదురు చూస్తోంది విజయ. అప్పటికే చాలామంది బయలుదేరి క్లాసులకు వెళ్ళిపోయారు. నువ్వింకా బయలుదేరలేదా విజయ? ముందుకి వెళ్లబోయిన నీరజ ఆగి ప్రశ్నించింది విజయను. ఫస్ట్ పీరియడ్కి రాలేకపోవచ్చు, సెకండ్ పీరియడ్ అందుకుంటాను అంది విజయ వాచివంక చూసుకుంటూ. నీ అటెండెన్స్ నేను చెప్పేదా? వద్దు, అలాంటి పద్ధతి నాకిష్టం ఉండదు. ఇంగ్లీషు లెక్చరర్ గారికి ఎక్స్క్యూజ్ చెప్పుకుంటాను క్లాస్కి ఎందుకు రాలేదో, అంతే తప్ప అలా చెయ్యొద్దు ప్లీజ్ అంది బ్రతిమాలే ధోరణిలో. మరీ సెంటిమెంటల్ ఫూల్వి, ఇలాగైతే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం అని వెళ్ళిపోతున్న నీరజ దీని నిరీక్షణ పోస్టు మ్యాన్ కోసమని నవ్వుకుంది. డబ్బు లేనప్పుడు చదువుకోవడం దేనికి? పోస్టు గ్రాడ్యుయేషన్ అంటే కేవలం డబ్బుతోనే అవసరం ఉంటుంది. ఆడపిల్లల్లో ఉన్న ఐకమత్యత ఏంటంటే డబ్బు ఒకరి దగ్గరుంటే మరొకరు వాడుకుంటూ ఉంటారు. అలాగే ఒకరు క్లాసుకి రాకపోయినా మరొకరు అటెండెన్స్ పలకడం రివాజు. అలా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అలా వారిలో చేరంది ఒక విజయ మాత్రమే. అందుకే తను ప్రత్యేకించి రూమ్ తీసుకుంది. మరో అరగంటకంతా హాస్టల్ రూమ్లన్నీ ఖాళీ అయ్యాయి. కారిడార్లో పచారులు చేస్తున్న విజయ మధ్య మధ్యలో రోడ్డు వైపు చూస్తోంది పోస్టు మ్యాన్ కోసం. అతనింకా రాలేదు. అసలు ఆ టైంకి 10 నిమిషాలు అటుగా వస్తాడు పోస్టు మ్యాన్. వారం రోజుల నుంచి ఫీజు కట్టలేదని నోటీసు పంపుతున్నారు క్లాస్కి. మెస్ బిల్లు కట్టలేదు ఈ నెల. వార్డెన్ మంచిది కాబట్టి తన సంగతి తెలుసు. అందుకే అవన్నీ తను సర్దుకుంటుంది. అలా సర్దడం అంటేనే తనకి కోపం. సమయానికి పంపలేని తండ్రి మీద కోపం. అలాగని తండ్రికి రాసే ఉత్తరాల్లో ఎలాంటి వ్యధను వ్యక్తం చేయదు. తండ్రి దగ్గరుంటే పంపుతారని తెలుసు. వెనకముందు ఆలోచించకుండా అడిగిన వారికి ఇవ్వడం అలవాటు. అలాంటి తండ్రి తనకి సకాలానికి అందిస్తారన్న నమ్మకం ఇటీవల నుంచి పోయింది విజయ్కి. పోస్టు మ్యాన్ హాస్టల్కి రావడం, హాస్టల్ తపాలా అంతా ఇచ్చి వెళ్లడం, ఎంతసేపటికి వార్డు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంకా ఈరోజు కూడా ఒట్టిదే అనుకుని బాధపడి క్లాసుకు వెళ్లడమా మాండమా అన్న సందిగ్ధంలో పడి వెళ్లకూడదనే నిర్ణయించుకుంది చివరికి. నోటీసు బోర్డు ముందు నుంచి వెళుతూ ఆగిపోయాడు రమేష్. అంతవరకు గుమిగూడున్న అమ్మాయిలు రమేష్ను చూసి ముందుకి సాగిపోయారు. ఏముంది నోటీస్ బోర్డులో? ఏదో విశేషం ఉంటేనే తప్ప అలా గుమిగూడి చూడరు. స్ట్రైకా లేక సస్పెండా లేక? అందరూ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ధైర్యంగా నోటీస్ బోర్డు దగ్గరికెళ్ళి ఆ గంట క్రితమే బోర్డుకి అతికించబడిన నోటీసును చూసి ముందు నమ్మలేకపోయాడు. మరొకసారి చూసి నిర్ఘాంతపోయాడు. ఫీజు కట్టలేదు కాబట్టి విజయ, ఇక చదవలేకపోయాడు రమేష్. క్లాసుకి నోటీసు రావడంతోనే తల వంచుకుంటుంది విజయ. బోర్డులో నోటీసు ఉంచారంటే విజయ్కి సంగతి తెలిస్తే ఎంత బాధపడుతుంది. తన స్నేహితురాళ్లలో తలెత్తుకుని తిరగలదా? రాఘవయ్య గారిలాంటి మోతుబరి రైతు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే లేరు. అలాంటప్పుడు విజయ్కి సకాలంలో డబ్బెందుకు పంపించలేదు? రేపు క్లాసుకొచ్చినప్పుడు నోటీస్ బోర్డులో తన పేరు చూసుకుంటే విజయ్ ఎంత బాధపడుతుంది. సానుభూతిలో కూడా క్రౌర్యం, చమత్కారం కనిపించింది ఆ క్షణంలో రమేష్లో. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత జాలీలో నుంచి వేలిని లోపలికి పోనిచ్చి నెంబరు పేరుని గోరుతో గీకి గుర్తు లేకుండా చేసి ఏమీ ఎరగని వాళ్ల నెమ్మదిగా ముందుకు నడిచాడు. పట్టిన చెమటను ఖర్చీఫ్తో తుడుచుకుంటూ ఎప్పుడూ తప్పు చేయనివాడు ఒక చిన్న తప్పు చేస్తే చేసే ముందు ధైర్యంగా ఉన్నప్పటికీ చేసిన తర్వాత భయపడడం, బాధపడడం జరుగుతుంది. అదే రమేష్లోనూ కలిగింది. తన ఈ పని ఎవరికోసం చేసినట్టు? అంతరాత్మ ప్రశ్నించినా జవాబు ఇవ్వలేదు. ఇవ్వగలిగే ధైర్యం అతనిలో లేదు. ఎందుకంటే అతను ఒకనాడు రాఘవయ్య గారి దగ్గర జమానుగా చేసిన పరందామయ్య కొడుకు కావడమే. రాఘవయ్య గారు బస్తీలో ఉంటే వ్యవసాయం చేస్తూ ఎంతో వెనకవేసి సంపాదించుకున్నాడనే ప్రతీతి. ఎంత సంపాదించినా పరందామయ్యకి ఆ గ్రామంలో మంచి పేరు లేకపోవడమే రమేష్ ధైర్యంగా తన అంతరాత్మకి చెప్పుకోలేకపోవడం. రూమ్ సమీపించుతున్నప్పటికీ రమేష్లో తప్పు చేశానన్న భయం, ఆ భయం తాలూకా బాధ తాలూకా వణుకు పోలేదు. రూమ్ తాళం కూడా తీయడంలో చేతులు వణికిపోయాయి.
అతి కష్టం మీద తాళం తీసుకుని లోపలికి వెళ్లి పుస్తకాలను టేబుల్ మీద పెట్టి కిటికీ తలుపులు తెరిచేసరికి ఎదురుగా ఉన్న గదిలో నుంచి కిటికీ వైపుకే దృష్టి సారించున్న అమృత చూపుల నుంచి తప్పించుకోలేకపోయాడు. తను కిటికీ తలుపులు తెరిచే టైంకి టంచనగా అమృత తన గది కిటికీ దగ్గర ఉండడం రమేష్ ఆ గదిలోకి ప్రవేశించినప్పటి నుంచి అదే జరుగుతోంది. ఎంత తప్పించుకోవాలన్నా ఆ చూపుల నుంచి తప్పించుకోవడం రమేష్కి సాధ్యం కావడం లేదు. ఆ గదికి ఆ కిటికీ ఒకటే, అది తెరవకపోతే ఆ గదికి వెలుతురు ఉండదు, వెలుతురు లేకపోతే ఆ గదిలో ఏ వస్తువు కనిపించదు. తను హాస్టల్ వదిలి ఈ గదికొచ్చి 2 నెలలైంది. ఈ 2 నెలల నుంచి అమృత ఇదే వరుస. ఆమె తండ్రికి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. ఇంటి యజమానైన భుజంగరావు గారికి ఆయన కూతురి మీద నెపం వేసి చెప్పగలిగే ధైర్యం రమేష్లో లేదు. ఆయన పేరుమోసిన లాయర్, మనుషుల మనస్తత్వాన్ని ఇట్టే అర్థం చేసుకోగల యుక్తివంతుడు. తనకి ఈ రూమ్ ఇచ్చేందుకు ఎన్ని షరతులు పెట్టారు? స్నేహితులు అనబడేవారు ఎవరూ రాకూడదు. అలాగే సార్. రాత్రివేళ 9 గంటలు దాటిన తర్వాత వీధి గేటు తీయబడదు. ఎక్కడికి వెళ్ళండి. వెళ్ళొద్దని కాదోయ్, అర్ధరాత్రి వరకు తిరగడం ఆరోగ్యానికి మంచిది కాదు, అందుకని ఆ షరతు విధిస్తున్నాను. పెద్దల మాట వినడం నా అభిమతం సార్. వెరీ గుడ్. అన్నట్టు హాస్టల్ వదిలి ఎందుకు వచ్చినట్లు? స్పెషల్ రూమ్ లేక 4 రూమ్లో ఉండవలసి వచ్చింది. కాలేజీ నుంచి రావడం, ఇష్టమైతే రూమ్లో ఉండి పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఆ మాట్లాడుకోవడంలో సరళమైన భాషను ఉపయోగించడం ఉండేది కాదు. అమ్మాయిల గురించి అసభ్య పదజాలం వాడడం, అంతులేని వికార చేష్టలు, అది ఇది కాకపోతే పేకాటాడడం, లేదా బయటికి వెళ్లి అర్ధరాత్రి వరకు తిని తిరిగి తపతాగి రూమ్కు రావడం. ఈ గొడవతో నా చదువు సాగకపోవడమే కాక ప్యాంటు జేబుల్లో ఉండే చిల్లర డబ్బులు కూడా మాయమయ్యేవి. నన్ను కూడా వారితో పాటు తాగమని పేకాడమని ఒత్తిడి చేసేవారు. అవంటే నాకు గెట్టవ్. నా చదువు సక్రమంగా సాగాలంటే హాస్టల్ వదిలేయడం మంచిదన్న నిర్ణయానికొచ్చి రూమ్ కోసం వెతుకుతున్నాను. చాలా బుద్ధిమంతుడివి. నీ గురించి నువ్వు జాగ్రత్త పడ్డావంటే నా దృష్టిలో నువ్వు భవిష్యత్తులో చాలా గొప్ప వ్యక్తివి కాగలవన్న నమ్మకం నాకుంది. నేను ఇలాంటి సత్ప్రవర్తన గలవారంటే ప్రాణమిస్తాను. రూమ్ అద్దె మాత్రం 1వ తారీఖు సాయంత్రానికి ఏ నెలకా నెల ఇచ్చేయాలి. ఎంతండి అద్దె? 150 రూపాయలు. కరెంటుకి సబ్మీటర్ ఉంది. నువ్వెంత వాడితే అంత ఖరీదు నువ్వే ఇచ్చుకోవాలి. అద్దె 150 అనేసరికి రమేష్కి ఆశ్చర్యం కలిగింది. అంతద్దా అన్నాడు అప్రయత్నంగా. 1 గది అని. ఇవాళ ఆ 1 గది కట్టడానికయ్యే ఖర్చుని గురించి ఆలోచించడం లేదు. సిమెంట్ 1 బస్తా ఖరీదు 60 రూపాయలు. ఇసుక, పనివాళ్ల రోజు వేతనం. ఇక చెప్పకండి సార్, అలాగే ఇస్తాను. రేపే వచ్చి చేరతాను రూమ్లో అన్నాడు రమేష్. అడ్వాన్స్ ఇచ్చి వీధి గేటు దగ్గరకొచ్చి నేమ్ ప్లేట్ చూసి ఆశ్చర్యపోయాడు. భుజంగరావు, MA LLB. అందుకే అంత చాకచక్యంగానూ లౌకికంగానూ మాట్లాడగలిగారు. లాయర్ గారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. వారు ఏది చెప్పినా నా మంచికే అని సరిపెట్టుకున్నాడు. రూమ్లోకి ప్రవేశించిన రోజు గాలి లేదని 1 పైజామ మాత్రమే ఉంచుకుని షర్టు బనీను తీసి కిటికీ తలుపు మీద వేయబోతూ బయటకు చూసి సిగ్గుపడ్డాడు. ఎదురుగది కిటికీ వద్ద నుంచున్న అమ్మాయి చూపుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేదని గబగబా షర్టు తీసి తొడుక్కుంటూ యువతలకొచ్చేశాడు. అలా ఆ రోజు నుంచి మొదలైన ఆ చూపుల అమ్మాయి పేరు అమృత అని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు రమేష్కి. ఆ ఇంటి పని మనిషి ఉదయమే వచ్చి గది ఊడ్చి కూజాతో మంచినీళ్లు నిండా పెట్టి వెళుతుంది. ఈ మధ్యలో రమేష్తో మాటలు కల్పించుకుని మాట్లాడాలి అనుకుంది, కానీ అలాంటి అవకాశం రమేష్ ఇచ్చేవాడు కాదు. పని మనిషి ఉన్నంతసేపు బాల్కనీ దగ్గర నిలబడి పుస్తకం చేత్తో పట్టుకుని చదువుతూ ఉండేవాడు. నెల పూర్తయిన తర్వాత ఇంటద్దిచ్చి పని మనిషికి కూడా నెల జీతం ఇవ్వాలని పనిచేసుకు వెళుతుంటే పిలిచాడు. నా పేరు రంగిబాబు, AIO అని పిలవకండి, మా మామింటే మా చెడ్డ కోపం వచ్చేస్తుంది అంది. అలాగే పిలుస్తాను గాని నీ నెల జీతం ఇదిగో, 2 పదులు అందించిపోయాడు రమేష్. కొత్తగా ఇస్తున్నారేటి బాబు, ఈ సంగతి మా అయ్యగారికి తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా అంది ఎంతో వింత వింటున్నంత ఆశ్చర్యంగా. నువ్వు పనిచేశావు, అందుకు జీతమిస్తుంటే మధ్యన మీ అయ్యగారికి ఎందుకు కోపం అడిగాడు రమేష్. ఇంతకు ముందున్న 4 బాబులకి ఇలాగే పనిచేసి పెట్టాను గాని మీలా ఎవరూ ఇవ్వలేదు. ఇస్తే పుచ్చుకోవద్దని మా అయ్యగారు ముందుగానే చెప్పేవారు. మీరు 5వ వారు, మీరు కూడా 1 ఇంటివారైతే అదే చాలు అంటూ వెళ్ళిపోయింది రంగి నవ్వుకుంటూ. మీరు కూడా 1 ఇంటివారైతే అదే చాలు అన్న రంగి మాటలకు అర్థాలు వెతుక్కుంటూ ఉండిపోయాడు గాని ఎంతకీ అర్థం కాలేదు అతనికి.
భుజంగరావు చెప్పినట్లు రమేష్ టైంకి రావడం వెళ్లడం చేస్తున్నాడు. అతని ప్రతి అడుగుని టైంని పరిశీలిస్తున్న భుజంగరావు కూడా అతని మీద సద్భావం కలిగింది. సద్భావం కలిగిన రోజు నుంచి రంగిచేత ఉదయమే టిఫిన్ కాఫీ పంపించసాగారు ఇంట్లో నుంచి. ఎందుకు, నేను హోటల్కి వెళ్తానుగా అన్నాడు బిడియపడుతూ. అతనికి ఈ కొత్త రకం మర్యాదకి అర్థం తెలియక, మీరు తిప్పి పంపిస్తే అయ్యగారికి కోపం వస్తుంది, వారికి మీరెంతో నచ్చాకనే మీకు ఈ మర్యాద చేయాలనిపించుంటుంది. ఇంతకు ముందున్న నలుగురు బాబులను ఇలాగే ఒకటి రెండు నెలలు వారి నడవడికి ఎలాంటిదోనని పరిశీలించి వారికి తృప్తి కలిగితే తమలో ఒకరిగా చూసుకోవడం అయ్యగారికి అలవాటు అని వెళ్ళిపోయింది. ఈ పద్ధతి విచిత్రంగా అనిపించింది రమేష్కి. తిప్పి పంపితే ఏమనుకుంటారోనని అలాగే తినేవాడు. అనుకోకుండా ఈ మర్యాద ఏమిటో ఎందుకో అనుకున్నాడు. ఇంతలో విజయ్ గుర్తుకొచ్చింది. తను చేసిన పని గుర్తుకొచ్చింది. పోనీ తను ఆ ఫీజు కడితే, అమ్మో ఈ సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా, బాబుగారికి కోపం వస్తే, శేషగిరికి తెలిస్తే, అటుడిగా చెబితే సరి. వాళ్లంతా నోటీసు బోర్డు ముందు నిలబడి చూసి నవ్వుతుంటే తనకెంతో బాధ కలిగింది. అదే విజయ్ చూస్తే ఇంకెంత బాధపడేది. ఈ ఒక్కసారికి తను ఈ పనిచేస్తే, అవును విజయ్ అడిగితే మరో రకంగా చెప్పాలి, అసలు తనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు. రాఘవయ్య గారి ఉప్పు తిని బ్రతికిన తను ఒక మంచి పని చేయాలనుకోవడంలో తప్పులేదు. అసలు తనింతటి వాడవడంలో గల చరిత్రేమిటో తనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రోజున తను ఊరి చివర చెరువుగట్న గోళికేలాడుతుంటే పెదబాబుగారు వస్తున్నారని పిల్లలంతా పారిపోయారు. మిగిలింది తనొక్కడే. ఆ రోజుని తను ఎన్నటికీ మరువలేడు. పెదబాబుగారి చలవ లేనట్లయితే తను ఈ రోజున ఇలా ఉండగలిగేవాడా? ఉన్నత శ్రేణి విద్యని అభ్యసించగలిగేవాడా? ఆ రోజులు మననం చేసుకుంటూ ఉండిపోయాడు రమేష్. పట్నం నుంచి పెదబాబుగారు వస్తున్నారన్న వార్త ఆ పల్లెల్లో నివసించే పెద్దల నుంచి పిన్నల వరకు పాకిపోయింది మరుక్షణంలో. పట్నంలో చదువుకుని పట్నంలోనే వివాహం చేసుకుని అక్కడే స్థిరపడిపోయిన పెదబాబుగారు పట్నం వదిలి పల్లెకొచ్చి కాపురం పెడతారని మరొక అనధికార వార్త మరింత సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పెదబాబు అనబడే రాఘవరావు గారి తండ్రి మోతుబరి రైతు. భూములు సాగుబడి చేయించడం, తోటలను ఆధునిక రీతులుగా పెంచడంలో ఆయనకాయనే సాటి. వ్యవసాయం, తోటలను చూసుకునే బాధ్యత పరందామేకి అప్పగించారు అప్పట్లో. సంవత్సరానికి 40 బస్తాల ఒడ్లు, 2 పూట్ల తిండి కామందు ఇంటివద్దనే. ముందు నమ్మకంగా పనిచేసినప్పటికీ రాను వ్యవసాయం మీద, ఫలసాయం మీదను ఆసక్తి తగ్గిన రాఘవరావు తండ్రి 3 వంతులు పరందామికి వదిలేయడంతో ఆనాటినుంచే ప్రారంభమైంది స్వార్థమనే బీజం. తన శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం లేదని, తను ఏం చేస్తే మాత్రం ఎవరు చూడొచ్చారన్న అహంకారంతో తన ఆదాయానికి మించి సంపాదన మొదలుపెట్టాడు తన యుక్తిచేత. అప్పటినుంచి పరందామయ్య దశ తిరిగింది. ఈ సంగతి యజమాని మాత్రం పసిగట్టలేకపోయారు. ఖర్చులు కూడా రావడం లేదని లెక్కలు చెప్పేవాడు. ఆదాయానికి మించి ఖర్చులవుతున్నాయని ఆ వైపు పొలాలు అమ్మేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేవాడు. పరందామయ్య సలహా మేరకు ఆ పొలం అమ్మడం మంచిదనే నిర్ణయానికొచ్చి ఆ అమ్మే భారం పరందామయ్య మీదనే ఉంచడం, ఆ పొలం తనే కొనుక్కొని మరొకరి పేరు రిజిస్టర్ చేయించి ఆ డబ్బు తనే ఇచ్చేవాడు. ఇలా తనకి అనుకూలమైన పొలం ఆదాయం రావడం లేదన్న సాకుతో తక్కువ రేటుకు అమ్మించేవాడు. ఆ ఇంటి నిఘామానుగా చేరిన పరందామయ్య 25 ఎకరాల రైతయ్యాడు 4 సంవత్సరాల్లో. పట్నం నుంచి రాఘవరావు వస్తున్నాడన్న విషయం ముందే తెలుసుకున్నందున భార్య రుక్మిణికి జబ్బు చేసిందని, పెద్ద ఆపరేషన్ చేయించేందుకు పట్నం తీసుకువెళుతున్నానని చెప్పి భార్యని కొడుకుని తీసుకుని తీర్థయాత్రలు చేసొచ్చాడు. అనంతరం తను ఇంకా వ్యవసాయం చేయించలేనని, ఇంకెవరినైనా చూసుకోమని చెప్పి తన బాధ్యతలన్నీ అప్పగించి విముక్తుడయ్యాడు పరందామయ్య అతి యుక్తిగా. ఆ రోజు పెదబాబు అనబడే రాఘవరావు సతీ సమేతంగా పట్నం నుంచి పల్లెకు మకాం మార్చారు. విద్యాధికుడు మంచి మనసు గల రాఘవరావు వచ్చాడు. తమ పల్లెకు అన్ని సౌకర్యాలు వస్తాయని ప్రజలు ఎంతో సంతోషించి ఆయన రావడమే వెంటనే వెళ్లి దర్శనం చేసుకుని తమని తాము పరిచయం చేసుకున్నారు. అందరికంటే చివరగా వచ్చింది పరందామయ్య. ఎంతో అస్వస్థత నుంచి అప్పుడే కోలుకుంటున్నట్టుగా ముక్కుతూ మూలుగుతూ వచ్చాడు. అంతకుముందే పరందామయ్య సంగతి చూచాయిగా విని ఉన్న రాఘవరావు అతనెందుకు తమ పనిలోకి రాకుండా విరమించుకున్నాడో, ఎంత వెనకేసుకున్నాడో కూడా విన్నాడు. కాని రుజువు లేకుండా నేరం ఆరోపించడం మంచిది కాదనే మంచి మనస్తత్వం గల రాఘవరావు ఎవరు ఏది చెప్పినా అంత తేలిగ్గా నమ్మేవాడు కాదు. కాని తను విన్నదానికి ఊ అనో, ఆలోచిస్తాననో, తెలుసుకుంటాననో చెప్పేవారు.
ఈ అనారోగ్యం వల్లనే నేను మీ వ్యవసాయం చేయించలేక వదులుకున్నాను బాబు అన్నాడు నెమ్మదిగా. పర్వాలేదు, నాన్నగారు మరొకరిని నియమించి చేయిస్తున్నారుగా అన్నట్లు మీరు కూడా వ్యవసాయం చేసినట్లు విన్నాను లౌకికంగా అన్నాడు రాఘవరావు. వ్యవసాయంలో అనుభవం ఉంది కదా బాబుగారు, మా బంధువుల భూముంటే కౌలుకు తీసుకున్నాను, ఏదో అలా గట్టును కూర్చుని పనివాళ్లతో చేస్తే నాలుగు గింజలు మిగులుతాయని. ఆ భూమి కూడా మాదే అనుకుంటాను. ఆ అవును, నాన్నగారు సరిగ్గా పండడం లేదని అమ్మేశారు, మా బంధువులు కొనుక్కున్నారు. మాకు సరిగ్గా పండని భూములు మీకు ఎలా పండుతున్నాయి? అది కాదు బాబుగారు, ఆ పొలం బీడు పడిపోయింది, సంవత్సరమంతా శ్రమిస్తే మాగాణయింది. పెట్టుబడి లేని వ్యవసాయమని చేస్తున్నానే తప్ప చివరికి కష్టానికి సరిపడా గింజలై మిగులుతున్నాయి బాబు. ఏది చేసుకోకపోతే బ్రతికేదలా? నాకు కొడుకున్నాడు, వాడి బాగోగులైనా చూసుకోవాలని. బాగోగులు చూసుకోవద్దని ఎవరన్నారు? నాకు పనుంది, ఇంకేమైనా మాట్లాడదుందా అని అడిగాడు. నేను వెళుతున్నాను అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు పరందామయ్య. నవ్వుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు రాఘవరావు. తదుపరి ఒకరోజు పట్నం నుంచి అతిథులొస్తున్నారని వంటలు చేయడానికి సహాయానికి రమ్మనమని రుక్మిణికి అన్నపూర్ణ కబురు చేస్తే నాకు ఒంట్లో బాగలేదని రాలేనని చెప్పింది. ఆ జవాబుకే ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. పట్నంలో ఉండగా వచ్చి ఊరగాయల నుంచి పప్పులు చేసి ఇళ్ళు కడిగి ఇంట్లోని సామాను ఎక్కడవక్కడ నీటుగా సర్ది తామందరూ తినగా మిగిలింది చివరికి తినేది నేల మీద కూర్చుని, కనీసం పీట మీద కూడా కూర్చునేది కాదు. పనులన్నీ పూర్తయిన తర్వాత తను కట్టుకుని తీసేసిన చీరలతో పాటు రెండు కొత్త రవికగుడ్డలు ఛార్జీలిచ్చి అదనంగా మరో 50 రూపాయలిచ్చి మనిషిని పంపి బస్సు ఎక్కించేది. అలాంటి రుక్మిణి తను కబురు చేస్తే రాకపోవడంతో అన్నపూర్ణ మనసు బాధపడింది. ఒకరోజు పేరంటంలో రుక్మిణి చూసిన అన్నపూర్ణ ఆశ్చర్యపోయింది, తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అరచేతి వెడల్పున్న ముద్దజరిగల గుంటూరు నేతచీర కట్టుకుని 20 కాసుల బంగారం వేసుకుని మోచేతి నిండా ముంజేతి వరకు బంగారు గాజులు వేసుకుని ఎంతో దర్జాగా కుర్చీ మీద కూర్చునున్న రుక్మిణి అన్నపూర్ణను చూసి ముందు తెల్లబోయింది. పల్లొచ్చి 2 సంవత్సరాలైంది, అన్నపూర్ణ ఎవరు పిలిచినా పేరంటానికి వచ్చేది కాదు. ఎవరితో ఏమీ అవసరం వస్తుందోనని ఇప్పుడిప్పుడే రావడం మొదలుపెట్టింది. ఆపరేషన్ చేయించుకున్నాను, కింద కూర్చోకూడదని, మీరు కూడా ఇలా కూర్చోండదినా అంటూ పక్కనున్న కుర్చీ లాగింది. ఏమండి అని వినయంగా సంబోధించే రుక్మిణి వదిన అంటూ తనను వరుస కలపడం ఆశ్చర్యం కలిగింది, కోపం వచ్చింది. అంత మాత్రానికే తేలికపడే మనస్తత్వం కాదు అన్నపూర్ణది. కాని రుక్మిణి పక్కన తను కూర్చోవడం అనుచితం కాదని దూరంగా వెళ్ళి అందరితో పాటు చాప్ మీద కిందే కూర్చుంది. అది చూసి ఆశ్చర్యపోయి అందరూ రుక్మిణి వైపు చూశారు. తనకేమీ కానట్టు తన హోదా ఎంత పెరిగిపోయిందో అన్నంత ధీమాగా తల తిప్పుకుని మరీ కూర్చుంది. నడమంత్రపు సీరంటే ఇలాగే ఉండాలి అనుకున్నారు మర్యాద తెలిసినవారు. డబ్బుంటే చాలు, ఎంత మర్యాదైనా ఇస్తారు అనుకునేవారు మరికొంతమంది అల్పహృదయులు. రాఘవరావుకి తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో ఇవ్వవలసినవి ఎక్కువ మొత్తాల్లో తేలాయి, రావలసినవి స్వల్పం. ఆ స్వల్పమైనా ఇప్పట్లో వసూలయ్యేది కనిపించలేదు. తన తండ్రి విలువగా బ్రతికారు, అడిగిన వారికి లేదనకుండా అంతో ఇంతో దానం చేశారే తప్ప ఒకరి ముందు చేయి జాపలేదు. కనుక ఇవాళ అప్పుల వాళ్ళకి ఇవ్వకుండా ఎగవేశామన్న అప్రతిష్ట ఎందుకని అయినకాడికి కొంత భూమమ్మి బాకీలు తీర్చి సేద తీరాడు రాఘవరావు. రాఘవరావు మంచివాడన్న పేరు అతి త్వరలోనే శాశ్వతమైపోయింది. ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తలపెట్టాలన్నా రాఘవరావునే ముందుంచేవారు గ్రామస్తులు. అలాగని ఏ అభివృద్ధికి నోచుకొని ఆ పల్లె ఇప్పుడు తారు రోడ్లతోనూ, హైస్కూల్తోనూ, బ్రాంచీ పోస్టాఫీస్తోనూ, ఆర్టీసీ బస్సులతోనూ, ఎప్పుడో మూతబడిపోయిన రామాలయాన్ని బాగు చేయించడం, రామాలయానికి శాశ్వత ప్రాతిపదిక మీద పూజారిని నియమించడం, ఏటా జరిగే శ్రీరామనవకయ్యే ఖర్చు రాఘవరావు భరించడం, కొంతకాలానికి మారుమూలన్న కుగ్రామం ఇప్పుడు అన్ని సౌకర్యాలతోనూ అలరారుతోంది, అదంతా రాఘవరావు గారి చలవల్నే అనే ప్రగాఢ నమ్మకంతో పాటు ఆయనంటే అమిత గౌరవభావం ఏర్పడిపోయింది ఆ గ్రామస్తులకి. అయినా ఆయన ఎదుటిపడి మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ప్రతిరోజు కాకపోయినా 4 రోజులకొకసారైనా గ్రామాన్నంతటినీ కాలినడకతో చూసి చివరికి తన పొలం గట్టికి చేరేవారు. ఈ మధ్యలో ఎవరో ఒకరు ఆ కబురు ఈ కబురు చెప్తూ వెంటొచ్చేవారు. అలా బయలుదేరిన రాఘవరావు ఊరి చివర చెరువు గట్టుకొచ్చేసరికి ఎక్కడ్నుంచో విసురుగా వచ్చి తగిలిన గోటెంబిళ్ళ నుదురుని తాకి చిన్న గాయం చేసి ఆ తర్వాత కింద పడిపోయింది. రక్తం కారకుండా చెయ్యడ్డు పెట్టుకున్న రాఘవరావుని గోటెంబిళ్ళ కోసం
పొరుగు పొరుగునొచ్చిన పిల్లల గుంపు చూసి ఒక క్షణం నిచ్చేష్టులైపోయి అలాగే నిలబడిపోయారు. తనని చూసి భయపడుతున్నారని గ్రహించి వారిని లాలించాలన్న ఉద్దేశంతో దగ్గరకు పిలిచాడు చిరునవ్వుతో. వచ్చే ధైర్యం ఎవరికీ లేకపోయింది. తనే వారి దగ్గరకు వెళ్లాలన్న ఉద్దేశంతో రెండడుగులు ముందుకు వేశారు. తమని కొట్టేందుకేనన్న భయంతో పిల్లలందరూ పారిపోయారు. అందులో ఒక కుర్రవాడు మాత్రం అలాగే నిలబడి చూస్తున్నాడు. అతని చేతిలో గోటింబిళ్ళ ఆడే మూరెడు కర్ర ఉంది. దాన్ని ఎడం అరచేతితో బెత్తంలా నెమ్మదిగా కొట్టుకోసాగాడు. రాఘవరావు గారు కనుక తనను కొడితే దెబ్బకి దెబ్బ తీయాలన్న ఉద్దేశం ఆ చిన్ని మనసులో గాఢంగా నాటుకుపోయింది. అదును కోసం అన్నట్టుగా నిలబడ్డాడు తీవ్రంగా చూస్తూ. రాఘవరావు దగ్గరకు రావడంతోనే తన బలం కొద్దీ కర్ర పెట్టి కొట్టి పరిగెత్తసాగాడు. పరిగెత్తడంలో రాయి తగిలి బోర్లా ముందుకు పడిపోయాడు. నిన్నేమీ చేయను బాబు, అలా పరిగెత్తకు పడిపోతావు అంటూ దగ్గరకొచ్చిన రాఘవరావు గారికి ఎక్కడ పట్టుబడిపోతానో అన్న భయంతో లేచి పరిగెత్తబోయి మోకాలికి దెబ్బ తగలడంతో నడవలేక తూలి పడిపోతూనే అంత బాధలోనూ ఎలాగైనా తప్పించుకోవాలన్న పట్టుదలతో బాధను కూడా లెక్క చేయకుండా పరిగెత్తబోయి మరలా పడిపోవడంతో చివరికి రాఘవరావు గారికి దొరికిపోవడంతో తనని ఎక్కడ కొడతాడేమోనన్న భయంతో వణికిపోతూ ముడుచుకుపోయాడు. చెమట్లతో అతను వేసుకున్న షర్టు తడిసిపోయింది. నేను నిన్నేమీ చేయను, అలా భయపడద్దు. నేను మిమ్మల్ని కొట్టాను, అందుకు మీరు కొట్టరా? కొట్టను. నువ్వు తెలియక చేశావు. నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాణ్ణి, నిన్నెలా కొడతాను? ఏది, దెబ్బ ఎక్కడ తగిలింది? అయ్యో, ఇంత దెబ్బ తగిలిందా? ఉండు, కొట్టు కొడతాను అని పై పంచి తీసి గాయానికంటిన దుమ్ముని ఒక కొసతో తుడిచి మరొక కొస చింపి మోకాలికి కట్టుకట్టారు. ఆ సంఘటన ఆ బాలుని మనసుని కదిలించింది. బాబుగారు, మీకు రక్తం కారుతోంది, ముందు మీరు కట్టుకట్టుకోండి అన్నాడు. నాకు పర్వాలేదు, పెద్దవాణ్ణి కదా, అంత బాధ అనిపించదు. నువ్వు చిన్నపిల్లవాడివి, బాధకి తట్టుకోలేవు అన్నట్టు నువ్వు చదువుకుంటున్నావా బాబు? 5వ క్లాస్ వరకు చదివాను. 6వ క్లాస్కు వచ్చేసరికి ఫీజులు పుస్తకాలు కొనవలసి వస్తుందని మా నాన్న చదువు మనిపించాడు. మరిప్పుడేం చేస్తున్నావు బాబు? గేదెల దగ్గర పేడకళ్ళు తీసి గొడ్ల చావుని శుభ్రంగా ఊడ్చి చెద్దన్నం తిని గేదెలను పొలానికి తీసుకువెళ్లి మేపుకొస్తాను. మరలా సాయంత్రం గేదెలను తోలుకొచ్చి కుడితిపెట్టి మేతవేసి ఇలా పిల్లలతో ఆడుకునేందుకు వస్తాను. నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను బాబు. అల్లరి చేస్తాను గాని అబద్ధం చెప్పనండి. ఆ మాటతో రాఘవరావు గారికి ఎంతో సంతోషం కలిగింది. నేను పుస్తకాలు కొనిపెడతాను, అవసరమైతే ఫీజులు కడతాను. హై స్కూల్కి వెళ్ళి చదువుకుంటావు బాబు? ఓ, నాకు చదువుకోవాలనుంది బాబుగారు, కానీ మా నాన్ననాడే ఒట్టి పిసినారి. నీకు చదువు కావాల్సి వచ్చిందా అని ఒకరోజున నన్ను చావబాదాడు. ఆ దెబ్బలు తలుచుకుంటే ఇప్పటికీ భయం కలుగుతోంది బాబుగారు. మీరన్నీ కొనిచ్చి స్కూల్లో చేర్చుతానన్నారు. నేను చదువుకుంటే గేదెల పని పాచి పని ఎవరు చేస్తారు చెప్పండి? మీ నాన్న పాలేరుని పెట్టుకుంటాడు. అమ్మో, పాలేరుని పెట్టడమే, అంత ఖర్చు ఎందుకనేగా? మా నాన్న నన్ను పెట్టింది. అసలేం మా నాన్న చెండసాసండు. నేను చెబుతానుగా. మా అమ్మ చెబితేనే వినలేదు మా నాన్న, ఇంకా మీరు చెబితే వింటాడా? నేను చెప్పి ఒప్పించగలను. మీ నాన్నగారి పేరేమిటి బాబు? మా నాన్న పరందామయ్య. ఏంటి, నువ్వు పరందామయ్య గారి అబ్బాయివా? అవునండి. నువ్వు ఒక్కడివే అనుకుంటాను? అవును బాబుగారు. సరే, అయితే నేను మీ ఇంటికి వస్తాను పద. మీరొస్తారా? ఏ, ఎందుకు రాకూడదు? నీ చదువు గురించి అన్ని విషయాలు మీ నాన్నతో మాట్లాడతాను పద. రాఘవరావు గారి మాటను కాదనగలిగే ధైర్యం ఎవరికీ లేదు, అలాగే తనకీ లేదనుకున్నాడు. నీ పేరేమిటి బాబు? నడుస్తూ అడిగాడు రాఘవరావు. రమేష్. మంచి పేరు, సంతృప్తి పడ్డాడు. అది విని సంతోషపడ్డాడు. నడవలేకపోతున్న రమేష్ని తను రెండు చేతుల మీదుగా ఎత్తుకుని తీసుకొస్తుంటే ఆశ్చర్యంగా చూడసాగారు గ్రామస్తులు.